బ్యాక్ టు లైవ్ షో. లైవ్ షోలో పాత్ర సుధాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ ముఖ్య నేత జాయిన్ అయ్యారు. సుధాకర్ రెడ్డి గారు, చారిత్రక ఒప్పందం కాదు శాశ్వత ద్రోహం అని కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర ప్రతిపక్షాలు కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. సరే, పత్రికలు అయితే రాస్తాయి చారిత్రక ఒప్పందం గతంలో లేనిది, ఇవాళ ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఒప్పందం చేసుకున్నారని, మీరైతే సంబరాలకు కూడా సిద్ధపడ్డారు. అది ఒకటే, అంత సంబరాలు చేసుకోవడం అవసరమా అని ప్రతిపక్షాలు అంటూ, అసలు ఈ ఒప్పందాల వల్ల ఉపయోగం మనకేమిటి, మహారాష్ట్రకు కదా ఉపయోగం అని అడుగుతున్నారు. ఒక విషయం, మనం గోదావరి నీళ్లు సరిగ్గా వినియోగించుకుంటలేమనేటువంటి ఒక మాట వాళ్ళందరూ ఒప్పుకున్నది. ఎందుకంటే మనకున్నటువంటి ఒక వాటా ప్రకారంగా ప్రాజెక్టుల నిర్మాణం జరిగితే తప్ప నీళ్లు వినియోగం చేసుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి ఆ ప్రాజెక్టుల డిజైన్ ఏదైతున్నదో, మీరు గతంలో సుమారు మన రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని 40 సంవత్సరాలు కాంగ్రెస్ పాలించింది, 20 సంవత్సరాలు తెలుగుదేశం పాలించింది, ఒక్క ప్రాజెక్టు వల్ల కానీ ఇవ ప్రయోజనం చేకూరింది అనేటువంటి మాట లేదు. గతంలో కట్టినటువంటి వాళ్ళన్నదే చెప్తారు. అంటే ఆ రెండు ప్రభుత్వాలు కూడా ఒక ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదు. నేను ఒక మాట చెప్తాను, ఇప్పుడు నిజాం సాగర్ కట్టిన, ఎస్ఆర్ఎస్ పీక్ ప్రాజెక్టు కట్టిన, ఇవన్నీ కూడా ఎండిపోయేటువంటి ఒక పరిస్థితి వచ్చింది కదా, తప్ప స్థిరీకరణ జరిగేటువంటి అవకాశం లేకుంటే. కాబట్టి స్థిరీకరణకు అనుగుణ్యంగా ఉండేటువంటి రీతిగా ప్రాజెక్టు రీడిజైన్ చేస్తే తప్ప తెలంగాణకు రక్షణ లేదు. కాబట్టి రైతాంగం అంతా కూడా ఒకటే గోస పెడుతుంది. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న సందర్భంగా నీటి యుద్ధాలు వస్తాయనేటువంటి ఒక మాట ఆ ముఖ్యమంత్రులే చెప్పారు, మేము చెప్పలేదు. కాబట్టి నీటి యుద్ధాలు కావు, సామరస్యంగా పరిష్కారం చేస్తాం అంటానికి ఇంతకన్నా ఏదో చరిత్రాత్మకం ఉంటదండి సూసైడ్. కాబట్టి ఈ రకంగా ఉండే వాళ్ళకి సూసైడ్. ఎందుకంటే 10 సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇచ్చారు, మీరు ప్రాణయిత చెవెల్ల అనేటువంటిది కర్తము అనేటువంటి ఒక మాట చెప్పి కనీసం ఆ ప్రాజెక్టు నిర్మాణంలో తట్టెడు మట్టి వేస్తారండి. కాబట్టి ఆ తట్టెడు మట్టి వేయకపోతే ఈ రకమైన కాబట్టి ఆ రక మేమంటలేదు స్థిరీకరించడంలో ఫెయిల్ అయ్యాయా గత ప్రభుత్వం అంటే, ఇప్పుడు రీడిజైన్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఒక విజనరీగా ఈ కార్యక్రమం చేస్తుందని సుధీకర్ రెడ్డి గారు చెప్పేది, గతంలో రాలేదని కాదు కానీ స్థిరీకరణ లేదనేది ఒప్పుకోవాల్సిన అవసరం. అది స్థిరీకరణ ఎలా వస్తుంది? స్థిరీకరణ ఇక్కడ సాధ్యం కాదు కదా. మొత్తం ఎత్తిపోతల స్థిరీకరణ ఏంటండి? ఎత్తి మొత్తం అన్ని కూడా ఇప్పుడు 3 ప్రాజెక్టులు కట్టాక కూడా గ్రావిటీ మీద వెళ్ళేది ఒక ఎకరానికి కూడా సాగు కాదు. గ్రావిటీ వలన, గ్రావిటీ వలన వెళ్ళినప్పుడు స్థిరీకరణ ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు అందువల్ల గ్రావిటీ మీద వెళ్ళదు, అంతా కూడా ఎత్తిపోతలే. ఎత్తిపోతల స్థిరీకరణ అన్నది నాకు అర్థం కావట్లేదు. ఎత్తిపోతల స్థిరీకరణ ఏంటి? కింద వాటర్ ఉంటే పైకి ఎత్తిపోతలు చేయవచ్చు, వాటర్ కూడా అవైలబిలిటీ లిమిటెడ్ చేస్తాం. పెద్దరెడ్డి గారు చెప్పినట్టు కేవలం అక్కడ ఒక 2-3 మంత్స్ మాత్రమే వాటర్ ఉంటుంది, అప్పుడు మాత్రమే ఎత్తిపోతలు సాధ్యమవుతుంది. ఆ ఎత్తిపోతల ద్వారా దానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఎత్తిపోతల ద్వారా ఇంతవరకు ఎక్కడ సాధ్యమైందా? ఒక దేవాలయ ప్రాజెక్ట్ ఇప్పుడు సిద్ధమైందా? ఇప్పుడు అది దాని వల్ల సాగు అవుతుందా? ఒక సింగిల్ సార్ టైం లిఫ్ట్ కాదు, 19 సార్లు లిఫ్ట్ చేయాలి మలన్ సాగర్ కి. 19 సార్లు లిఫ్ట్ చేసి అక్కడ పైన రిజర్వేర్ నిర్మిస్తున్నది, మానవ నిర్మితమైన రిజర్వేర్, గ్రావిటేషన్ మీద వచ్చే వాటర్ బిందుడు కూడా లేకుండా మొత్తం కింద నుంచి లిఫ్ట్ చేసి 19 సార్లు లిఫ్ చేసి 50 టీఎంసీలు పెడతాం అన్నది, అసలు ప్రపంచంలో ఎక్కడైనా సాధ్యమైందా? మీకు సాధ్యమవుతుంది ఎందుకు కౌరులు చెబుతాం? టీఆర్ఎస్ నాయకులు ఏం చెప్తారంటే, గతంలో మన చర్చలో కూడా అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల విజన్ ముఖ్యమంత్రి గారికి ఉంది కాబట్టి ప్రతిదీ చేసి చూపిస్తారు. ఆ విధంగా మాట్లాడితే మేము సమాధానం చెప్పండి. మేడిగడ్డ దగ్గర 120 రోజుల నీటి ప్రవాహం ఉంటది, కాబట్టి మేటి దగ్గర అంటే ఆడ ఇంద్రావతి గాని ఇక ప్రాణహిత గాని గోదావరిలో కలిస్తే గోదావరిలో 120 రోజుల ప్రవాహం ఉంటది. కాబట్టి ఆ ప్రవాహం దగ్గర కట్టినట్టయితే అక్కడి నుంచి ఎత్తిపోతల సుందిళ్ళ దగ్గర వేస్తాం, సుందిళ్ళ దగ్గర నుంచి అన్నారం వేస్తాం, అన్నారం నుంచి ఎల్లంపల్లి వేస్తాం, ఎల్లంపల్లి నుంచి మనకు దీని ఖర్చు ఇప్పుడు ఈ ఎత్తిపోతల ఖర్చు కన్నా ఇందాక పెద్దరెడ్డి గారు అన్నారు ట్యాంకర్లతో పొలాన్ని డైరెక్ట్ గా నీళ్లు సరఫరా చేస్తే అయ్యే ఖర్చు తక్కువ ఉంటుంది. అట్లా అనుకుంటే పెద్దరెడ్డి గారికి మేమేం చెప్తాం, ప్రతి సంవత్సరం కూడా
ఈ రకంగా గోదావరి నీళ్ళన్నింటిని కూడా స్థిరీకరణ చేసడానికి మా దగ్గర జలాశయాలు గతంలో వారు అన్నట్టుగా గ్రావిటీ ద్వారా లేదని అంటాడు నరసింహారావు గారు. ఇవాళ మల్లన్న సాగర్ లో వేస్తే నిజామాబాద్ కు గ్రావిటీ ద్వారా పోతుంది, అదేవిధంగా కరీంనగర్ వరంగల్ గ్రావిటీ ద్వారా పారేటువంటి ఒక పారకం ఉన్నది. కాబట్టి మాట్లాడినాక విన్న తర్వాత జవాబు చెప్పండి. మేము అన్నదే చెప్తున్నాం, ఉన్నది సంవత్సరం చెప్తున్నాం, అయినా మీరు మొండిగా వాదిస్తామంటే దానికి జవాబు ఉన్నది. మాట్లాడుతుంటే నేను మాట్లాడి ఇష్టం ఉండదు. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే ప్రాణయుత చేవల ప్రాజెక్టు యొక్క ఇంపార్టెంట్ చెప్పిన, అక్కడ నుంచి అయితే మనం బై గ్రావిటీ ఎక్కువ స్కోప్ ఉండేది, పవర్ జనరేషన్ అయ్యేది, 160 టిఎంసీ లో లిఫ్ట్ చేసుకునే అవకాశం ఉండేది, 60 టిఎంసీ స్టోరేజ్ కెపాసిటీ ఉండేది, 152 అయితే మహారాష్ట్ర వాళ్ళు ల్యాండ్ ముంపుకు వాళ్ళు ఒప్పుకోలేదు కనుక ఒప్పందం జరిగింది. ఆ ప్రాజెక్టే ఇవాళ జీరో అయిపోయింది, 1.8 కు కుదించబడ్డది, ఆదిలాబాద్ కన్ఫర్మ్ అయిపోయింది అని చెప్పాను. మేడిగడ్డ దగ్గర నీళ్ళ లభ్యత లేదని ఎవరు అన్నారు? ఉంది లభ్యత. అట్లాంటి కూడా సముద్రం దగ్గర పోతే ఇంకా ఎక్కువ లభ్యత ఉంది. సముద్రంలో ఇవాళ ప్యూరిఫికేషన్ చేసుకుంటే ఆ వాటర్ ఎంత లిఫ్ట్ చేసుకోవచ్చు. ఇవాళ దుబాయ్ లాంటి దేశాలు అక్కడ వాళ్ళకి ఏం నీళ్ళు, దే ఆర్ డిపెండింగ్ ఆన్ ఓన్లీ సీ వాటర్. దాన్ని కూడా శుద్ధి చేసుకుని వ్యవసాయాన్ని వాడుకోవచ్చు, దాన్ని కూడా శుద్ధి చేసుకుని అవసరాలు వాడుకోవచ్చు. కాస్ట్ ఎఫెక్టివ్ అయిందని చూసుకోవాలి కదా. నేనేది అది ఇక్కడ స్థిరీకరణ చేయాలంటే 19 లిఫ్ట్ల ద్వారా నీళ్ళు తీసుకురావడం అనేది ఒక ఎకరానికి ఎంత కాస్ట్ అవుతుంది అనేది మీరు లొకేషన్లా లేదా అని ఒకటి చూసుకోవాలి. వర్షాలు పడ్డప్పుడు మనకు జీవాధారమైనటువంటి చెరువులు, కుంటలు, నదులు ఉన్నటువంటి వాటిని మనం ఎంతవరకు ఉపయోగం చేసుకున్నాం, అంతవరకు ఉపయోగం చేసుకున్నాం. స్థిరీకరణ కూడా అంతవరకు ఉపయోగం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలక్షన్ పోయే రోజున మీరు ఒకసారి లెక్కలు తీయండి, వర్షాలు బాగుపడ్డాయి, 1,07,000 మెట్రిక్ టన్స్ ఉత్పత్తి అయింది. లాస్ట్ ఇయర్ 45,000 మెట్రిక్ టన్స్ ఉత్పత్తి అయింది. మరి 2 నెలల్లో ప్రాజెక్టు తగ్గిపోయి ఉత్పత్తి తగ్గిందా, లేకపోతే నీళ్లు రాకదే ఉత్పత్తి తగ్గిందా అని మాట్లాడుకోవాలి కదా. గతంలో వర్షాలు లేకపోవడం వల్ల నల్గొండ ఈ ప్రాంతాల హైదరాబాద్ రెండు సంవత్సరాల నుండి నేను చెప్పేది రైతులకు నీళ్ళు అందించడం ముఖ్యం. ఇదే తెలంగాణ రాష్ట్రం వచ్చినాడు, మేము ఏం చెప్పినాం, నీళ్లు నియామకాలనే మాట చెప్పినాం. నేను చెప్పింది వాళ్ళు తప్పిందో అనలే, ఆయన ఓపిక లేకపోతే నేనేం చేస్తా. 2 సంవత్సరాల నుంచి వర్షాలు లేవు, శిరాసం ప్రాజెక్టు నీటి చుక్క రాలేదు, దానికి ప్రాజెక్టు కట్టకపోవడం వాళ్ళు రాలేదని చెప్పి మనం మాట్లాడుకుందామా, వర్షం పడపోతే వాళ్ళు రాలేదని మాట్లాడుకుందామా. ఆ విధంగా కరువు వచ్చిందని చెప్తా ఉన్నా. కరువు వచ్చినప్పుడు ఇలాంటి కింద అవైలబుల్ ఉన్న వాటర్ ను మనం తప్పకుండా ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకోకూడదని నేనేం మాట్లాడలేను. వయబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ముందు ఏది వెనక అనేది కొంత జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 150,000 కోట్లు ఖర్చు పెడితే 10 సంవత్సరాల ప్రాజెక్ట్ అయితే 10 సంవత్సరాలు 10% ఎస్కలేషన్ కాస్ట్ చూసుకున్నట్టు 1 లక్ష అవుతుంది. 2,50,000 కోట్లు ఖర్చు పెడితే మనం ఇప్పుడు ఎంత మాట్లాడుకుంటున్నాం, 16 టీఎంసీలు, 1.8 టీఎంసీలు, 18 టీఎంసీలు, 1 టీఎంసీకి 10,000 అంటే నీకు 180,000 ఎకరాలకు లిఫ్ట్ చేసుకుంటే లిఫ్ట్ చేసుకోవడం వల్ల దాని కాస్ట్ ఎఫెక్టివ్ ఇదంతా కూడా డిపిఆర్ లో ఉండాలి. ఇదన్నీ కూడా చూసుకోవాలి. అక్కడ పోయి చేసుకునే ఒప్పందం వల్ల మనకు పెద్ద ఉరిగింది లేదు. నిజంగా ప్రాణం చేయవల్ల 152 తెస్తే మేమే ఎయిర్పోర్ట్ పోయి దండం పెట్టి నమస్కారం పెట్టి దండలేసే వాళ్ళం. అది మొత్తం దాన్ని చంపేసి వచ్చిందని చెప్పి బాధపడతా ఉంటే అదో విషయం వదిలిపెట్టేసి మీరు మధ్యలో మాట్లాడారంటే మాట్లాడతాను. చెప్పండి. నేను అనేది ఏంటంటే మీరు చెప్పేది చెప్పన్నా, మీ ప్రభుత్వంలో ఉన్నారు ఓపుకుండాలి ఎక్కువ, మీ మంత్రి ముఖ్యమంత్రి గారు చెప్పారు మనం చాలా ఓపిక మాట్లాడాలి, మీరు ఇట్లా రెచ్చిపోతే ఎట్లా? మేము మాట్లాడే విషయం మీరు జవాబు చెప్పాలి. నేను అనేది మీరు 152 ఎత్తు మీద ఉంటే తెలంగాణకు నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా?
ఇప్పుడు మీరు చెప్పిన ఒప్పందం ప్రకారం తెలంగాణకు లాభం జరుగుతుందా? ఈరోజు మేడం తక్కువ ఖర్చుతోటి ఎక్కువ నీరును ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఆనాడు బచావత్ విషయంలో కూడా ఢిల్లీలో ఒక ఒప్పందం జరిగింది. దాని ప్రకారం వాస్కాపా అనే కంపెనీ కూడా ఇది ప్రోత్సహించింది, కరెక్ట్ అనే వేయబుల్ అని చెప్పి మనకు చెప్పింది. దాని లాభం ప్రకారం మనం చేసుకుంటూ పోయినాం. ఈ రోజు నువ్వేమన్నా ఒక ఎకరానికి ఏ పార్టీ కూడా తెలుగుదేశం ఇవ్వలేదు, కాంగ్రెస్ ఒక టీఆర్ఎస్ పార్టీ రాగానే నీళ్ళు అందుతున్నాయి. ఈ రెండు నెలల లోపల ఏం జరిగిందో ఆ ప్రజలందరికీ తెలుసు. నేను అనేది ఏంటంటే మీరు అలా తప్పుడు అపోహలు వేసే ముందు వాస్తవం చెప్పు. నేను శాశ్వత ప్రాతిపదికనే ఈ రోజు చెప్పేది, మనం తెలంగాణకు తీరని నష్టం జరిగిందని మేము అంటున్నాం. ఈ రోజు మీ ఒప్పందం మీద ఆర్భాటాలు అట్టాసాలని తప్పిపుచ్చటానికి కోసం మాత్రమే అని, ఇవి ప్రజలను మభ్యపెట్టడానికి దారి మళ్లించడానికి మాత్రం మీరు పేపర్ ఆడలు వేసుకొని పెద్ద పెద్ద చెప్పున్నారు. అందులో ఏది నగ్న సత్యం? కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మహారాష్ట్రకు మేలు చేసేలాగా, తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసేలాగా ఒప్పందం చేసుకుంది. 100% ఇది 100% ఈ రీడిజైన్ ద్వారా 150,000 కోట్ల రూపాయలను పూర్తి స్థాయిలో ప్రజల మీద భారం వేసి జాతీయ హోదా ద్వారా 90% వచ్చేదాన్ని కూడా ముంచి పూర్తి స్థాయిలో నీరు అందకుండా ప్రజలను, తెలంగాణ ప్రజలకు పూర్తి తీరని అన్యాయం ఇది. ఇది బ్లాక్ అగ్రిమెంట్, ఇది బ్లాక్ డే అన్నాడు నిన్నటి రోజు. ఇది పూర్తి స్థాయిలో ప్రజలకు తీరని అన్యాయం. ఒకటి మళ్ళీ వాళ్ళు కూడా మాట్లాడారు. ఒకటి, ఆ రోజు ప్రాణహిత చర్యల ప్రారంభించిన రోజు రాజశేఖర రెడ్డి గారు అది జాతీయ ప్రాజెక్టుగా చేస్తా అనేటువంటి ఒక మాట చెప్పి పొరుగు రాష్ట్రమైనటువంటి మహారాష్ట్రతో ఎటువంటి ఒప్పందం జరిగింది. కేవలం లేఖలతో మీ పర్మిషన్లు వేరే, లేఖలతోటి మాత్రమే పరస్పర చర్చలు జరిగినాయి తప్ప వాళ్ళతోటి ఒకసారి బొంబాయి పోయి ముఖ్యమంత్రితో కానీ నీటి పారుదల శాఖ మంత్రితో కానీ ఎక్కడ కూడా చర్చ జరగలేదు. జరగకపోయే వారికి ఏమైందంటే ఇప్పుడు చివరికైతే మనమే చూసినాం కదా, 2013లో స్వయంగా చౌహాన్ గారు లేఖ రాస్తే మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా లేఖ రాశారు, అయ్యా మేము ఈ ప్రాజెక్టు మీరు నిర్మాణం చేస్తే మాత్రం మా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దాని మీద ఎటువంటి చర్య తీసుకోకండి అంటే ఎస్ మీరు అన్నది కరెక్ట్, మేమేం చర్య తీసుకుంటలేము, ఆ ప్రాజెక్టు నిర్మాణం చేపడతలేము అనేటువంటి ఒక మాట కిరణ్ కుమార్ రెడ్డి గారే లేటర్ రాశారు. ఒక మాట చెప్పారు, ఇవాళ మీరు చేస్తున్న కార్యక్రమం రీడిజైన్ ఏదైతే అయిందో విపరీతంగా పెరిగిపోయే వ్యయ భారం రేపు ప్రజల మీద పడుతుంది, భవిష్యత్తు తెలంగాణ సమాజం మీద పడుతుంది, దానికి సమాధానం ఏమిటి? రెండోది, ఆయన మీకు ఒక అవకాశం కూడా ఇచ్చారు, రెండు పంటలకి నీళ్లు ఇస్తే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున ప్రచారం చేస్తానని. 2019లో జానారెడ్డి గారే స్వయంగా టీఆర్ఎస్ కు ప్రచారం చేస్తాడు, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేటట్టుగా చేస్తాడు. ఎందుకంటే 20 లక్షల ఎకరాల స్థిరీకరణ చేసేటువంటి ఒక పూచి మాది. ఆ రకంగా మేము ప్రాజెక్ట్ రీడిజైన్ చేస్తున్నాం. ఆ రకంగా ఉండేటువంటి మహారాష్ట్రతో మా యొక్క విధానమే స్పష్టం చేసింది నిన్న ముఖ్యమంత్రి గారు, పొరుగు రాష్ట్రాలతోటి సామరస్యంగా చర్చలు చేసుకుని ఇరు రాష్ట్రాలు అభివృద్ధి చెందేప్రదేశ్ తోటి కూడా చేస్తామని ఎటువంటి ఒక మాట చెప్పినాం. కాబట్టి ఏ రాష్ట్రంతో కూడా మాకు వివాదం చేసుకోవాలనేటువంటి దృక్పథం లేదు. అన్ని పొరుగు రాష్ట్రాలతో సరి అయినటువంటి ఒప్పందాలు స్నేహపూర్వక వాతావరణంతో సిద్ధంగా ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సంకేతం పెట్టిండు, సామరస్యంగా ఉంటే రెండు తెలుగు రాష్ట్రాలు అడిగిన పాయింట్ చెప్పండి. మీరు ఎప్పటికీ కేసీఆర్ గొప్పోడు ఇంద్రుడు చంద్రుడు అని అంటలేదు కదా, మీకు దమ్ముంటే దమ్మున్నది మీకు దమ్ముంటే నిజాయితీ ఉంటే మీరు నిజంగా ప్రజలకు సేవ చేసినట్టయితే ఆల్ పార్టీ మీటింగ్ తో ఒక డిస్కషన్ పెట్టండి. పాయింట్ వైజ్ మీరు మాట్లాడే దమ్మున ప్రతిపక్షాలతో కూర్చోబెట్టి ఆ దమ్ముంటే మాట్లాడు. నేనండి ఇప్పటికీ మేము ఇది న్యాయం చేసినామని, అరే ప్రతిపక్షాలను కూర్చోబెట్టి
అక్రాస్ ద టేబుల్ మీరు మాట్లాడేది మీరు తప్పుడు తడకలతో ప్రజలను మభ్య పెడుతున్నారు. తప్పితే మీరు ఇచ్చిన న్యాయం లేదు, మంచి లేదు, మీరు అబద్ధాల అన్ని పత్రికలలో అబద్ధాల పుట్ట అయితే తప్పున్నదా? మీ దగ్గర మూడు ఒప్పందాలు ఒప్పందాలలో రమేష్ గారు రమేష్ గారు ఒక అబద్ధాల పుట్టాను మేము మూడు ఒప్పందాలు చేసుకున్నాం. ఏ ఒక్కటి చెప్పండి మొత్తానికి ఒప్పందాలు అయితే పూర్తయ్యాయి. వెనక్కి వెళ్ళడం అయితే కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తున్నాం. కదా మేము అన్నాము, మొన్న ప్రెజెంటేషన్ చేశాం 56 లక్షల అసెంబ్లీ సాక్షిగా చెప్పినామండి. ప్రభుత్వంలో బాధ్యత కాబట్టి ప్రభుత్వంలో బాధ్యత కాబట్టి అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు వివరించవలసిన బాధ్యత అయిపోయింది. 10 లక్షల మీరు అన్న 10 లక్షల మీరు మేమన్నాము 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 86 లక్షల ఎకరాలకు సాగరి అందిస్తాము. మీరు చెప్తారు జిల్లాల ఇష్యూ మాట్లాడదురు కానీ నరసింహరావు గారు జిల్లాల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. సరే, ముసాయిదా నోటిఫికేషన్ విడుదలైంది, నెల సమయం తర్వాత ఫైనల్ నోటిఫికేషన్, తర్వాత ప్రకటన. దీని మీద మీ విశ్లేషణ అంటే మండలాలకు సంబంధించి ఎక్కువగా డిమాండ్లు వస్తున్నాయి. దురదృష్టం ఏంటంటే జనగాం జిల్లాకు సంబంధించి డిమాండ్తో ఒక అతను ఆత్మహత్య చేసుకున్నాడు. సరే, నిరసనలు అవి కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం అయితే ఒక నెల సమయం ఇచ్చింది, ఏ రకంగా చూస్తున్నారు? అంటే బ్రిటిష్ వాళ్ళు పెట్టిన రెవెన్యూ జిల్లాలు ఉన్నాయి, రెవెన్యూ. ఆ రెవెన్యూ యొక్క పనితీరు పని కంప్లీట్ గా వాళ్ళు ఏమి లేదు. వాళ్ళ భూమి రికార్డులు ఉన్నాయి మొత్తం కంప్యూటరైజ్, రిజిస్ట్రేషన్ కంప్లీట్ కంప్యూటరైజ్, రేషన్ కార్డులు కంప్లీట్ కంప్యూటరైజ్ అయిపోయినాయి, అలాగే పెన్షన్లు కంప్లీట్ కంప్యూటరైజ్ అయిపోయినాయి. ఇక్కడ సెక్రటరీలో కూర్చుంటే ఎవరికి వస్తుంది ఎవరు రావట్లేదు అని నిర్ణయించేసేవచ్చు. రెవెన్యూ శాఖ యొక్క పని పూర్తిగా తగ్గిపోయింది, పూర్తిగా తగ్గిపోయింది. మనుషులకి మంత్రులు ప్రోటోకాల్ వ్యవహారం చేయటం తప్ప, కానీ జిల్లాలుగా మళ్ళీ రెవెన్యూ జిల్లాలు చేస్తున్నారు. రెవెన్యూ జిల్లాలు కాకుండా వాళ్ళు రెవెన్యూ ఎన్ని ఉన్నా పర్వాలేదు, ఎన్ని లేకపోయినా పర్వాలేదు. రెవెన్యూ పరిపాలన అనేది వాళ్ళ అనవసరం. ఇక తర్వాత ఒక చిన్న విషయం చెబుతా, వాళ్ళ హెల్త్ ఉంది, హెల్త్ వాళ్ళ జిల్లాల వారే కాదు, ఒక 20 గ్రామాలకు జిల్లాలో ఏ అధికారులు ఉంటారో 20 గ్రామాలకు అంతమంది అధికారులు పెట్టండి. ఎడ్యుకేషన్ 20 గ్రామాలకి అంతమంది పెట్టండి అధికారుల్ని. అలాగే అగ్రికల్చర్, ఈ మూడు పూర్తిగా వికేంద్రీకరించాలి. ఈ జిల్లాలు కూడా చాలు, 20 జిల్లాలు కూడా చాలు. ప్రతిపక్షాలు ఏదైతే ఆరోపిస్తున్నాయో ఇందులో పరిపాలన సౌలభ్యం కన్నా కూడా రాజకీయ ప్రయోజనాలు, రాజకీయ ఈక్వేషన్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి ఒప్పుకుంటారా? అటువంటి యాంగిల్ ఉండే అవకాశం ఉందా? కొన్ని కథనాలు వచ్చాయి మంత్రికో జిల్లా అని వాళ్ళ కలెక్టర్లు, ఇది కార్నవాలిస్ పెట్టిన సిస్టమ్ ని ఇంకా ఇప్పుడు కూడా ఫాలో అవుతా. ఇంకా కలెక్టర్ పిలుస్తూ అంటే అధికార వికేంద్రీకరణ కాదు, విస్తరణ. అధికార విస్తరణ చేయాల్సిన అవసరం, అధికారంలో ఉన్న వాళ్ళకి అక్కడ కలెక్టర్ రావాలి, ఇక్కడ వీళ్ళు రావాలి వ్యవహారం అనే తప్ప, అసలు ఇది ఎందుకు, ఏ ప్రయోజనం కోసం, దీనివల్ల ఏ ప్రయోజనాన్ని ఆశిస్తున్నారు? దీనివల్ల వైద్య సౌకర్యాలు మెరుగుపడతాయా? ఇది చేయటం వల్ల విద్యా సౌకర్యాలు మెరుగుపడతాయా? అగ్రికల్చర్ మెరుగుపడుతుందా? దేనివల్ల, దేనికోసం ఇది? మౌలికంగా ప్రజలకు కల్పించాల్సిన రెవెన్యూ పెంచుతున్నది. రెవెన్యూ అనేది చాలా పూర్వం చాలా ప్రధానమైన విభాగం ప్రభుత్వంలో. వాళ్ళ రెవెన్యూ విభాగాన్ని ప్రాధాన్యత కంప్లీట్ తగ్గిపోయింది. అయినప్పుడు రెవెన్యూ విభాగాన్ని విస్తరిస్తున్నది, రెవెన్యూ జిల్లాలు ఏర్పాటు చేయటం అనేది ఎందుకోసం, ఏ ప్రయోజనం కోసం? ఈ విద్యారెడ్డి గారు, మండలాలకు సంబంధించి ఎక్కువ డిమాండ్లు వస్తున్నట్టుగా మనకు తెలుస్తున్న పత్రికల్లో ఇప్పుడు ఒక వెబ్ పోర్టల్ కూడా పెట్టారు, ఎవరైనా అభిప్రాయాలు చెప్పొచ్చు, లేకపోతే డైరెక్ట్ గానే వెళ్ళి చెప్పొచ్చు. సో ఏమన్నా మళ్ళీ మార్పులు చేర్పులు జరిగే అవకాశం మీకు కనిపిస్తుందా, సరిహద్దుల విషయంలో గానీ మండలాల విషయంలో గానీ? నిన్న ముఖ్యమంత్రి గారు అఖిలపక్ష మీటింగ్ తర్వాత మాట్లాడుతూ 30 రోజులు సమావేస్తున్నాం, మీరు జిల్లా కలెక్టర్లకు మీ యొక్క రికమెండేషన్లు ఇవ్వండి, దాన్ని కూడా సమీక్షించిన తర్వాత మళ్ళీ మార్పులు చేర్పులు ఉంటాయని ఒక మాట చెప్పడం జరిగింది. ముసాయిదగా వాళ్ళు చెప్పిన దాంట్లో 27 జిల్లాల కూర్పు ఏదైతే వాళ్ళు బహిర్గత పరిచయంలో, అది జనాభా ప్రాతిపదికనా లేకపోతే మండలాల ప్రాతిపదికనా లేకపోతే ప్రాంతాల ప్రాతిపదికనా అనేది అస్పష్టంగా ఉంది. ఇప్పుడు హైదరాబాద్ 15 నియోజకవర్గాలతో ఒకే జిల్లా ఉంది, మిగిలినంత 4 నియోజకవర్గాలు అంటే 12 మండలాలు 16, 18, 22, 24 మండలాల వరకు ఒక జిల్లా ఉంది. ఇక్కడ
15 నియోజకవర్గాలు హైదరాబాద్ కోసం ఏదో కారణం చెప్పినట్టున్నారుగా ముఖ్యమంత్రి గారు. ఏం కారణం ఉంటుంది? ఇదొక విశ్వనగరంగా మారుస్తున్నాం, దీని బ్రాండ్ దెబ్బతిని కూడా ఉండాలంటే విడదీయకుండా ఉండడం బెటర్ అని చెప్పినట్టుగా. రాష్ట్రంలో విశ్వ రాష్ట్రంగా చేసుకోవచ్చు కదా, నిర్ణయం ఇది కాదు, ఒక శాస్త్రీయత ఉండాలి. అందుకని మొదటి నుండి కూడా ఎస్ డెఫినెట్ గా కొన్ని జిల్లాలు పెంచుకోవాల్సిన అవసరం ఉంటే మనకు 17 పార్లమెంట్లు ఉన్నాయి, మొదటి విడతగా 17 జిల్లాలుగా మనం పెట్టుకుంటే ఇప్పుడు ఏ ప్రాతిపదికన అనేది స్పష్టత లేదంట. అదొక శాస్త్రీయత లేదు ఇక్కడ, శాస్త్రీయత అనేది వాళ్ళు ఎక్స్ప్లెనేషన్లో కూడా లేదు. అందుకనే వాళ్ళ ప్రతిపాదించిన జిల్లాల నుంచి వెళ్ళి వాళ్ళ గొడవలు జరుగుతున్నాయి. వారు ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళి జనగాంలో పోయి జిల్లా చేస్తా, సిరిసిల్లో జిల్లా చేస్తారన్నా కానీ వీళ్ళ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఇవాళ గద్వాల సమస్య వస్తూ ఉంది, ఇవాళ మూలు వాళ్ళు అడుగుతారు, ఎవరైనా అడుగుతారు జిల్లా చేస్తారు నాకు కాన్సెషన్ అంటే ఎవరు కాదంటారు. కనుక అందుకనే ఎప్పుడు కూడా ఇలాంటి తర్జన పర్జలు రాకుండా ఉండాలంటే ఒక శాస్త్రీయత అనేది మనం మొదలే ఫ్రేమ్ చేసుకోవాలి, గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసుకుని అందులో ఫిట్టింగ్ చేయాలి. నిర్ణయాలు తీసుకున్న తర్వాత గైడ్లైన్స్ కొరకు అన్వేషిస్తే ఇలాంటి స్టక్ అయితాయి. జిల్లాలను పెంచడం తప్పలేదండి, పరిపాలన సౌలభ్యం వాళ్ళు అన్నారు, కొన్ని జిల్లాలు పెంచితే తప్పే లేదు, దాని విషయంలో అందరూ వెల్కమ్ చెప్పిండ్రు. నేనే ఉండండి, ఇప్పుడు రెండు ఇష్యూస్ వస్తాయి, దీనికంత సీరియస్నెస్ లేదు, ఇమీడియట్ గా దీన్ని ఆగమేఘాలు చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ జడిపిటిసి ఇప్పుడు ఒక నియోజకవర్గం ఉందండి, ఉస్మానాబాద్ నియోజకవర్గం ఉంది, 6 మండలాలు ఉన్నాయి, ఎమ్మెల్యే ఒకడే. ఇప్పుడు డీలిమిటేషన్ జరగలే, జరగదు కూడా ఇప్పుడు. అయినప్పుడు 2 మండలాలు తీసుకుపోయి ఎక్కడ పెట్టిళ్ళు, ఆనమగూడ జిల్లా కేసులు, 2 మండలాలు తీసుకుపోయి వరంగల్ జిల్లా కేసులు, సారీ మన కర్నూలు జిల్లా కేసులు, 2 మండలాలు సిద్దిపేట కేసులు. అంటే ఆ జడిపిటిసీలు ఇద్దరు ఇప్పుడు ఏ జిల్లా పోయి రిప్రెజెంట్ చేయాలి, ఏ జిల్లా పరిస్థితులు కూర్చోవాలి, ఒకటి ఈ గెలిచిన ఎమ్మెల్యే 3 జిల్లాలకు పోయేసి ఆ నియోజకవర్గ పని చేయాలి, ఇదా పరిపాలన సౌలభ్యం? అందరు కలిసి ఒక జిల్లాగా ఆఫీసు పోతే పని జరిగేటువంటి సౌలభ్యం ఉండదు, అని తీసుకుపోయి 3 జిల్లాలకు వచ్చేసి అది పరిపాలన సౌలభ్యం. అలాంటివి చాలా ఉన్నాయి. పోయిన సార్ కూడా డీలిమిటేషన్ లో ఈ విధంగా ఉండే అంతకుముందు రాజకీయంగానే ఇట్లా చేస్తేనే పోయిన డీలిమిటేషన్ అట్లా చేయలేదు. జిల్లాలో ఇంటాక్ట్ కాన్సెషన్ ఉండాలి, కాన్సెషన్ లో మండలాలు ఇంటాక్ట్ ఉండాలని చెప్పి జరిగింది. పరిపాలన సౌలభ్యము అనే విషయము అది మోసం. నేను ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా, ఈ రోజు హుజూరాబాద్ నియోజకవర్గం ఉందండి, పరిపాలన సౌలభ్యం అంటే మీరు చూడాలి ఏ మేజర్ ఇప్పుడు చెప్పారు శాస్త్రీయంగా. మీరు ఏ బేస్ ఒక 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 శాస్త్రీయత పొలిటికల్ ఈక్వేషన్ తో జరుగుతున్నాయి 100%. ఒక విషయం, హుజూరాబాద్ నియోజకవర్గం ఉన్నదండి, కరీంనగర్ కు అంటుకొని ఉన్న గ్రామాలు వీణవంక, జమ్మికుంట, కమలాపూర్, వినండి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి కదా. ఒకటే ఈ 3 నిజాలు గ్రామాలు అంటుకున్న ప్రదేశం అండి. కరీంనగర్ జిల్లాకు రైల్వే లైన్ అంటే ఢిల్లీకి పోయేటైన ఒకటి ఆ జమ్మికుంట నుంచే ఉన్నదండి, దగ్గర 30-40 కిలోమీటర్ల దూరం జమ్మికుంట. ఈ రోజు హన్మకొండలో దాన్ని మెర్జ్ చేస్తే హన్మకొండలో ఇప్పటికే రైల్వే లైన్ కానీ ఏది కానీ అక్కడ పెద్ద ఎత్తున జరుగుతా ఉంది. దీనికి ఒక పొలిటికల్ స్టోరీ కూడా వచ్చిందండి. ఈ రోజు ఈ గ్రామాలను తీసుకొచ్చి కమలాపూర్ను జమ్మికుంటనేమో హన్మకొండలో కలిపి, వీరవంకను కరీంనగర్లో కలిపి, హుజూరాబాద్ తీసుకుపోయి ఇంకో నేను ఏమంటున్నా, ఇందులో ఏమన్నా శాస్త్రీయత, ఇదే లాభము. ఈ రోజు మీ మీ చేసే చాతగాని పని ఈ రోజు ప్రజలను ఇబ్బంది పాలు చేస్తున్నారు, పూర్తి స్థాయిలో రాజకీయ కోణం నుంచి చూస్తున్నారు. మంత్రికో జిల్లా చెప్పిన ఏమన్నా ప్రభుత్వం తీసుకుందా? ఇప్పుడు వరంగల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కడియం, రాజయ్య, ఎర్రబెల్లి వివాదాలకు చెక్ పెట్టడానికి అన్నట్టు అక్కడ విభజన జరుగుతుందని ఇట్లా ఈటలు అక్కడికి రావడంతో చెక్ పెట్టడం కొత్త చిన్నప్పటి నుంచి ఒక స్లోగన్ ఉంటుండే, కమ్యూనిస్టులు రాస్తారు శాస్త్రీయ విద్యా విధానం కావాలి. అసలు శాస్త్రీయ విద్యా విధానం అంటే ఏందో చెప్పకపోదు. కాబట్టి నేననేది ఏంటంటే శాస్త్రీయంగా ఉండాలనేటువంటి ఒక దృక్పథంతో జనాభా, నైసర్గిక స్వరూపం, భౌగోళిక పరిస్థితులు, వ్యాపార దృక్పథాలు ఇవన్నిటినీ ఆధారంగా చేసుకునే జిల్లా ఏర్పడింది. రాజకీయం అనేటువంటిది మొదలే చెప్పిండు ముఖ్యమంత్రి గారు, ఎటువంటి రాజకీయాలకు ఆస్కారం లేనటువంటి ఒక జిల్లాలో ఏర్పాటు చేస్తున్నాము అనేటువంటి ఒక మాట. ప్రజల యొక్క సౌకర్యార్థం కొరకే, అధికార వికేంద్రీకరణ కొరకే, ప్రజలకు అందుబాటులో పాలన ఉండాలి దృక్పథంతో ఏర్పడింది. కాబట్టి ప్రజలు ఎక్కడ భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, హుజూరాబాద్, జమ్మికుంట వీళ్ళందరూ కూడా నా పుట్టినప్పటి నుంచి కూడా వరంగల్ తోటే వాళ్ళకి సంబంధాలు. అది ఇలాంటి ఇలా ప్రజల యొక్క కోరిక నెరవేరేటువంటి ఒక రోజు వచ్చింది. మేము ఎన్నికల సందర్భంగా ఇచ్చినాం తప్పకుండా, ఎస్ ప్రజల అభిష్టానికి అనుగుణ్యంగా
పాలన తీసుకొస్తామని ఒక మాట చెప్పాలి. ఇప్పటికే అసలు అధికారుల జీతాలు వాళ్ళ ప్రభుత్వానికి ఆదాయం కన్నా ఎక్కువ ఉన్నాయి, ఇంకా పెంచిపోతాయి తప్ప దానివల్ల ఏంటి ఉపయోగం? ఇంకా నరసింహారావు గారు అన్నట్టుగా మనం ఎన్ని పథకాలు పెట్టినా వాటిని ఎగ్జిక్యూటివ్ చేసేది అధికారులు అక్కడ, కాబట్టి అధికారులు తప్పకుండా ఉండవలసినటువంటి అవసరం. మీరు కంప్యూటర్లు పెట్టుకుంటే అవుతా అదండి, అది జరిగేటువంటి రోజులు కావాలి. థ్యాంక్ యూ రమేష్ జీ, థ్యాంక్ యూ పెద్దరెడ్డి గారు, థ్యాంక్ యూ నరసింహారావు గారు. దీవాళ్ళ లైవ్ షో రేపు లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం. Keep watching NTV.